నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లోని ఏదైతే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాము. చాలామంది ఇక్కడ ఉన్నారు. మరి ఏ పార్టీ గెలవబోతుంది, ఇక్కడ ఏ లీడర్ ఇక్కడ విజయం సాధిస్తాడో ప్రజలను అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. పేరేంటన్నా? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి సార్. మనం ఏదైతే ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది, ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? నాదైతే యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ అండి. సో నేనైతే ఇక్కడ అయితే నాకు తెలీదు. ఓకే. సో ప్రజెంట్ అయితే ఇక్కడ కాంగ్రెస్ అనుకుంటా, ఎంపీ సీట్స్ కూడా గెలిచింది. ఓకే ఓకే. మరి సెంట్రల్లో? సెంట్రల్లో బీజేపీ కన్ఫర్మ్. బీజేపీ అంటే సెంట్రల్లో బీజేపీ అంటున్నారు, ఇక్కడ కాంగ్రెస్ అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్రజెంట్ రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ కన్ఫర్మ్గా ఇక్కడ అయితే మాత్రం ఎంపీ సీట్లు వాళ్ళు ఉంటారు మ్యాక్స్. పైన అయితే కనుక మోడీ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్. చెప్పండి. పేరేంటండి? అనిల్. అనిల్ గారు, చెప్పండి. మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది, ఏదైతే మనం కనిపిస్తున్నామో సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు, బీజేపీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ దానం నాగదర్, బీఆర్ఎస్ పద్మారావు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఎందుకన్నా? బీజేపీ సెంట్రల్లో బీజేపీ వస్తున్నా బాగుంటుంది, ఎవరైనా బీజేపీ వస్తారు. బీజేపీకే వస్తారు. అంటే ఏం ఎందుకు ఎందుకు రావాలనుకుంటున్నారు బీజేపీ? ఎందుకు రావద్దని? అంటే నేను అంటున్నా ఎందుకు రావాలనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తే ఎవరు ఉన్నారు? ప్రైమ్ మినిస్టర్ ఎవరు కాంగ్రెస్లో? రాహుల్ గాంధీ ఉన్నారు కదా. నామినేట్ చేసిన ఎవరన్నా కదా? యువత మంచి అంటే ప్రజా సేవ చేసుకుంటారు. ఏం చేసింది? ఏం చేసింది వారికి? ఈ వారికి ఏం చేసింది? ఆయన ఏం చేసింది? వారు అవకాశం ఇవ్వాలి కదా ప్రజలు. ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు వాళ్ళ అంతా కూటమే కదా. కాంగ్రెస్ స్వతహా రాదు, కూటమే కదా. కూటమి 10 మంది ఉన్నారు, వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారు. కాంగ్రెస్ ఎప్పుడైనా కొట్టుకోనే ఉంటారు. బీజేపీ అట్లా కాదుగా, సింగిల్ డైరెక్షన్ ఉంటుంది. రెండు సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చారు, మూడోసారి మంచిగా చేసిందిగా, రెండు సార్లు మూడోసారి ఇచ్చినా ఇంకా మంచిగా చేస్తారు. ఏం బీజేపీ ఏం చేసింది ఒకసారి చెప్పండి. వందే భారత్ రైళ్లు వచ్చినాయి, Article 370 రద్దు అయింది, తలకు తలకు వచ్చింది, అయోధ్య రామ మందిరం వచ్చింది, జీడిపి 5th నుంచి 3rd వచ్చింది, ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ అంతకుముందు లేవు కదా, గూగుల్ పే, ఫోన్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు కదా, అన్నీ వచ్చినాయి కదా, మారింది కదా, ఆర్థికంగా మారింది కదా. మరి అంతకుముందు చేయాలనుకుంటే చేయొచ్చు కదా కాంగ్రెస్, ఎందుకు చేయలేదు? మరి పథకాలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏం పథకాలు పెట్టింది? ఇప్పుడు బస్సులు ఫ్రీ పెడుతుంది కదా. బస్సులు ఫ్రీ తెలంగాణకి సరిపోతుంది, దేశం మొత్తం పెడితే ఎట్లా చెప్పు? తెలంగాణ బడ్జెటే సరిపోతలేదు. మరి ఇప్పుడు మా అభిప్రాయం ఏంటంటే, కొందరు అంటున్నారు అన్న తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి బస్సులు ఫ్రీ చేసినాం, మరి అదే సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తే ట్రైన్ ఫ్రీ చేస్తారని చెప్తున్నారు. ట్రైన్ ఫ్రీ చేస్తారా? సగం దేశం నాటేదే ట్రైన్స్ బడ్జెట్ మీద, సెపరేట్ బడ్జెట్ ఉంటుంది ట్రైన్కి. ఆర్థికంగా దేశం నాశనం అవుతుంది కదా, ట్రైన్స్ ఫ్రీ పెడుతుంది. ఇంకేమున్నది కొందరు పౌరులు అంటున్నారు అన్నట్టు టేస్ట్ ఈ కిషన్ రెడ్డి గురించి ఏం తెలుసు అండి మీకు? ఆ కిషన్ రెడ్డి గురించి ఏం తెలియదు. అంతకుముందు ఆయన బీజేపీ అధ్యక్షుడే కదా, రాష్ట్ర అధ్యక్షుడే కదా, ప్రీవియస్ పన్నీర్ సంజయ్ కంటే ముందు. అంటే ఏం అంటే మోడీని చూసి వేస్తారు ఫస్ట్, తర్వాత గుర్తుని చూసి వేస్తారు, తర్వాత క్యాండిడేట్ ఎవరైనా కూడా వేస్తారు. ఎవరైనా ఎవరైనా అంతే. జిల్లా ఈడల రాజేంద్రైనా అక్కడ ఇక్కడ వేసిండన్న ఆయన 370 ఆర్టికల్ చెప్తున్నారు, దాని గురించి ఏం తెలుసు అన్న? అన్న ఒక రాష్ట్రంలో ఒక దేశంలో 2 ప్రధానులు ఉన్నారు కదా అన్న. అవును. ఫస్ట్ నుంచి బీజేపీ అదే మోటో కదా. అవును. ఒక దేశంలో 2 ప్రధానులు, 2 విధానాలు, 2 శక్తులు వర్తించే కదా అయినా. అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ అక్కడ అమ్ముకోనికి లేదు కదా. ఇప్పుడు అక్కడ కాదు కదా, ఒకటే దేశం ఒకటే రాజ్యాంగం ఉంటుంది. అవును. అదే అది మెయినే కదా, అది మంచిదే కదా. అవునవును, కరెక్ట్ కరెక్ట్. తర్వాత ఇప్పుడు అల్లర్లు జరిగినాయి. ఒకప్పుడు అల్లర్లు ఎట్లా ఉండే? అవును. మిలిటరీ ఎప్పటికప్పుడు గస్తులు కాస్తుండే, ఎవడొకటి చదువుతుండే, పోతుండే ఆర్మీ వాళ్ళు పాపం. ఇవి అట్లా లేదుగా, వాళ్ళకి ఎంతో బడ్జెట్ కేటాయించిండు, రక్షణపరంగా ఎంతో డెవలప్ చేసిండు, బార్డర్స్ ఎంత డెవలప్ చేసిండు. కాంగ్రెస్ ఉంటే గల్వాన్లో అటే పోయేది, అరుణాచల్ ప్రదేశ్ అటే పోయేది, చైనా ఎప్పుడూ ఆక్రమించుకునేది. సో బీజేపీ మరి ఇక్కడ ఎందుకు రాలేదు బీజేపీ తెలంగాణలో? 2002 బీజేపీ బండి సంజయ్ని మార్చడం, కవిత అరెస్ట్ చేయకపోవడం, అవి రెండు ఏమైతే రాలేదు అంతే అంటారా? అవి రెండు మెయిన్. ఓకే. ఎవరైనా అంటున్నా అవి రెండు. కవిత అంటున్నారు, కవిత గురించి ఇప్పుడు చాలామంది అంటున్నారు కవితకు అరెస్ట్ చేసింది బీజేపీ పార్టీ అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం? ఎప్పుడు మొన్న లిక్కర్ స్కామ్ లో కవిత అంటే ఈడీ చేసిందని అంటే కానీ ఈడీ అప్పుడు చేసి ఉంటే బీజేపీ ప్లస్ అయ్యేది, కొంచెం ముందు చేసి ఉంటే ప్లస్ అవ్వదు. బీజేపీ బీజేపీ అరెస్ట్ చేసింది అంటున్నారు కొంచెం ప్రజలు. ఎట్లా అవుతుంది అని అయ్యా, చదువుకున్న వాళ్ళు చదువుకోవాలి మాట కానీ సిబిఐ చేయాలంటే అప్పుడు చేయరా? ఓకే ఓకే ఓకే. ఫైనల్గా చాలామంది అన్న ఓటేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసై ఓట్లేస్తున్నారు, మీ తరపు నుంచి ఒకసారి చెప్పండి, మెసేజ్ ఇవ్వండి. ఈ 5 ఏళ్ళు దేశాన్ని కాపాడుకోవాలనుకుంటే మంచి వాళ్ళకి ఓటేయాలి, పైసలు తీసుకున్నా తీసుకుంటేనే ఇస్తాడు, ఎవడో ఒకటి ఇస్తేనే ఉంటాడు కానీ మన సాక్షి నమ్మ ఓటేయాలి అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ.
హాయ్ బ్రో. హాయ్. పేరేంటండి? కార్తిక్. కార్తిక్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? మేబి కిషన్ రెడ్డి గారు గెలుస్తారండి. బీజేపీ పార్టీ? బీజేపీ పార్టీ. ఎందుకు సార్ ఇది? అంటే సెంట్రల్గా అయితే అయినా చాలా బాగా చేశారు. అంటే మోడీ గారిని చూసే ఓటేస్తారండి. ఆయన చూసి అయితే ఓటేరు, కానీ మోడీ గారిని చూసే ఓటేస్తారు. మోడీ గారు చాలా బాగా చేశారు. ఏం చేశారు సార్ చెప్పండి? అంటే ఓట్ నోట్ల మార్పిడి పరంగా కానీ ఏ చూసా కానీ నోట్ల నోట్లు మార్పిడి పరంగా చాలా బాగా చేశాడు. అండ్ జిఎస్టీ పరంగా ఆల్ ఓవర్ ఇండియా ఒకటే చేశాడు కదా జిఎస్టీ, దానివల్ల అయితే ఇక చాలా బాగా చేశాడు. డెవలప్మెంట్ ఏమైంది చెప్పండి? డెవలప్మెంట్ అంటే కింద మీకు ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్ సెంట్రల్లో హాస్పిటల్స్ కానీ అండ్ రోడ్స్ కానీ చాలా బాగా సెంట్రల్ గవర్నమెంటే చేసిందండి. ఇప్పుడు ఎయిమ్స్ పెద్దది కాలేజ్ పడుతుంది గవర్నమెంట్ది, అది 1100 కోట్లు సెంట్రల్ గవర్నమెంటే కేటాయించిందే కదండి. అవన్నీ కరోనా పరంగా కానీ ఏదైనా కానీ ముందు స్టెప్ వేసి మన ఇండియాలో చాలా ముందంచలలో ఉందండి ఇప్పుడైతే. ఓకే సార్, చాలామంది సార్ ఇక్కడైతే మనం కిషన్ రెడ్డి గారు వస్తారని చెప్తున్నారు. సెంట్రల్లో? సెంట్రల్లో మోడీ గారే వస్తారండి. కన్ఫర్మ్? కన్ఫర్మ్ అండి. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను? సీట్లు అయితే నా 350 అబో వస్తుందని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. ఓకే ఓకే, 370 టార్గెట్ పెట్టుకున్నారు బీజేపీ? 370 టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, చాలామంది ఇప్పుడు చూస్తున్నాం మనం డబ్బు మంది ఓట్ల కోసం డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు వాళ్ళ కోసం, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. ఓట్లు అయితే అమ్ముడుపోకండి, మీకు మీకు నచ్చినోనికి నాయకునికి ఓటేయండి అని చెప్పేసి నాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ సార్. నమస్తే. పేరేంటండి? పేరు రాజు. రాజు గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ ముగ్గు సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఎందుకన్నా? అంతే, అది మా దేశం అభివృద్ధి చెందుతుంది, దాన్ని బట్టి బీజేపీ ఓటేస్తారు. క్యాండిడేట్ కాదు, బీజేపీ పార్టీ, మోడీ మోడీ తీసుకొచ్చిన విధానాలు అన్నింటిలో వచ్చి కంపల్సరీ బీజేపీ. బీజేపీ? అదే, బీజేపీ ఎందుకు గెలవాలి సార్? దేశం అభివృద్ధి చెందుతుంది కదా. ఏం అభివృద్ధి చెందుతుంది చెప్పండి. బీజేపీ పార్టీ వాళ్ళు మత పార్టీ అనేది అంటారు, కానీ అది అన్నింటిలో అభివృద్ధి చెందుతుంది. రోడ్లో కానీ, ఎయిర్వేస్లో కానీ, రైల్వేలో కానీ, అన్నింటిలో మన ఇండస్ట్రీలో కానీ. నేను అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకోలేదు. నాకే ఇంత అర్థమైతే చదువుకున్న వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు, తనని చూసా లేకపోతే పార్టీని చూసా? పార్టీ పరంగా ఎక్కువ ఉంటుంది, కిషన్ రెడ్డి పరంగా తక్కువ. సార్ ఇక్కడ మరి సార్ ఇక్కడ కిషన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నా సెంట్రల్లో? సెంట్రల్లో మోడీ వస్తారు 100%, నో డౌట్. నో డౌట్. కాంగ్రెస్ గారు మేము వస్తామని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. అన్ని టీమర్లు సార్ మీ వీళ్ళు ఎవరో వీళ్ళైతే సమర్పితులు ఉంటారో వాళ్ళు ఓట్లు వేయాల్సిందే. ఈ రీజనల్ పార్టీని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని పెంచి పోషించేది కాంగ్రెస్ పార్టీ, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేది వాళ్ళే. మాకు గ్రాప్ తక్కువైనప్పుడు మీరు లోకల్ పార్టీలు చూసుకోండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని పెంచి వాళ్ళని బిల్లులు పాస్ చేస్తే వాళ్ళని సపోర్ట్ చేయడానికి వీళ్ళని పెంచి పోషిస్తారు. అంతేగాని ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీలో మనిషి అనేవాడు ఎవడు ఉండకూడదు. ఫస్ట్ పాయింట్, చదువుకునేవాడు అసలు ఉండకూడదు. అసలు మనకు సంబంధించిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఇది తెలివిలేని ఏదో తెలియక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు, అది డమ్మి మాట్లాడి. ఓకే ఓకే సార్. వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం అంటారు తప్ప ఎట్టి పరిస్థితులు కూడా అది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయదు తెలిసినోడైతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైన్ సార్, చెప్పండి. పేరేంటి? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి గారు ఇక్కడ కింద లక్ష్మారెడ్డి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో అటు చూడండి సార్, ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు. ఎవరు గెలవబోతున్నారు సార్? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇక్కడ ఓన్లీ రీజనల్, ఇక్కడ సెంట్రల్లో డెఫినెట్గా జాతీయ స్థాయిలో మోడీ అవా నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే వాళ్ళు సీట్సే 500 4 సీట్లే
మొత్తం కాంటెస్ట్ తీస్తలేదు. తర్వాత ఇండియా కూటమిలోనే లుకలుకలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో వాళ్ళకు ఒక నాయకుడు అంటూ లేడు. లేడా? రాహుల్ గాంధీ ఉంది కదా. ఎవరయ్యా రాహుల్ గాంధీ? ఎందుకు లేడు? మళ్ళీ ఆయన ప్రెసిడెంట్ ఎందుకు లేడు? ఖర్గేను ఎందుకు పెట్టారు? ఖర్గేను పెట్టారు. ఖర్గేను అతను పని చేయనిస్తుండ్రా? సే ఫర్ ఎగ్జాంపుల్, మన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నియామకంలో అక్కడ 4 పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయి. 1 ఇస్ రాహుల్ గాంధీ, 2 ఇస్ సోనియా గాంధీ, ఖర్గే, లైక్ దిస్. ఇప్పుడు మోడీకి ఆల్టర్నేటివ్ నాయకుడు అంటూ ఉన్నాడా? ఉన్నాడా కాంగ్రెస్లో? బీజేపీ గ్రేట్, వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు గెలుస్తారని నేను అంటలేదు. వీళ్ళ అసమర్థ నాయకత్వంతో బీజేపీ సరే చూద్దాం అని బీజేపీకి వేస్తాను తప్ప, కాంగ్రెస్ గట్టిగా ఉన్నట్టయితే డెఫినెట్గా కాంగ్రెస్ వస్తుండే. కాంగ్రెస్ వస్తుండే, డెఫినెట్గా వస్తుండే. ఎందుకంటే ఇక్కడ మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది సార్ తెలంగాణలో? ఎందుక మీరు కాంగ్రెస్ లేదని చెప్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా ఫామ్ లో. మీరు క్వశ్చన్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెసే గెలిచింది ఎందుకు? ఎందుకు గెలిచిందా? కేసీఆర్కు ఉద్యమం పేరు చెప్పుకొని నాయకుడై వచ్చిండు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించండి, అధిక ఆయనకు అడ్మినిస్ట్రేషన్ చేయలే. 2, అహంకారం నెత్తికెక్కింది. 15 అధికారంలో ఉన్నాడు కదా, నెత్తికెక్కింది. తాగిండు, ఫామ్ హౌజ్లో పడుకున్నాడు. ఒక ఎలక్షన్ గెలవడానికి ఒక పథకం తీసుకొచ్చాడు. అసలు బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు ఓడించలేదు, ఆయన ఆయన ఓడించారు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, 1 రీజన్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈటల రాజేందర్ ఏదో రాజీనామా ఇచ్చాడు, మళ్ళీ కాంటెస్ట్ చేసిండు. ఈటల రాజేందర్ ఒక అసెంబ్లీకి వస్తే దానికి ఒక దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఎంతమందికి ఇచ్చాడు? 0.1% కాన్స్టిట్యూన్స్లో ఇద్దరికి ఇచ్చాడు. నేను ఎలక్షన్ రాగానే ఒక పథకం తీసుకొచ్చి నేను గెలుస్తా అనేటువంటి అహంకారం అతనికి ఎక్కాడు. అందుగురించి అతను ఓడించి ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలంటే, కేసీఆర్ ఈ రాష్ట్రంలో విద్యను, వైద్యాన్ని రెండింటిని భ్రష్టు పట్టించి, విద్యనేమో కార్పొరేట్ కాలేజీలకు అప్పచెప్పాడు, కార్పొరేట్ కాలేజీ అండ్ వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళకు అప్పచెప్పాడు. ఇదన్నీ జీర్ణించుకోలేక రూరల్ ఓటర్, వాళ్ళు మహా మేధావులు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు మేధావులు, వాళ్ళు ఒడగొట్టారు. మనమేంది హైదరాబాద్లో ఎందుకు గెలిచిండ్రు టీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే మనకు పై పై మెరుగులు. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగ సమస్య అక్కడ బాగా ఎఫెక్ట్ అయింది. ఎడ్యుకేషన్లో వాళ్ళకి సౌకర్యాలు లేవు, ఈవెన్ రిక్షా దొరుకుతున్నారు కూడా ప్రైవేట్ కాలేజీ. తర్వాత ఒకసారి సపోజ్ నేను మధ్యతరగతిని అయితే నాకేమన్నా వస్తే నేను మధ్యతరగతి నుంచి బిలో మధ్యతరగతి కూడా పడిపోతాను. 10 లక్షలు, 15 లక్షలు హాస్పిటల్ భరించే ఇవన్నీ గాలి పొగిలేసాడు. తర్వాత నువ్వు 100,000 కోట్లు తీసుకుపోయి కాళేశ్వరం కమిషన్ల ప్రాజెక్టులు, ఇవన్నీ ప్రాజెక్టు, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేది కూడా కూలిపోతుంది. అదేనయ్యా కమిషన్ ఆయన చేసిన. ఇప్పుడు యాదగిరి గుట్ట కట్టాడు, భగవంతుడు ఉన్నాడు. యాదగిరి గుట్టకు నువ్వు 2,000 కోట్లు అవసరం లేదు కదా కమిషన్. సెక్రటేరియట్, సమైక్య రాష్ట్రానికి సెక్రటేరియట్ ఉంది, ఇంకా 50 సంవత్సరాల వరకు ఈ సెక్రటేరియట్ పనిచేస్తుంది. కమిషన్ల గురించి సెక్రటేరియట్ కట్టాడు. లైక్ దిస్ మీరు సెక్రటేరియట్ బదులు ఒక కార్పొరేట్, మన ఉస్మానియా హాస్పిటల్ లాగా, గాంధీ హాస్పిటల్ లాగా ఒక హాస్పిటల్ కట్టించే ప్రజలకు ఎంతో బాగుంటుండే. ఇవన్నీ 10 సంవత్సరాలు సామాన్య ఓటరు, సామాన్య ప్రజలు అంత భరించారు. తర్వాత కరప్షన్, ఎవ్రీవేర్ కరప్షన్. తర్వాత ఫ్యామిలీ పరిపాలన, కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పరిపాలన అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కవిత. కవిత ఆమె మన తెలంగాణ పరువును తాకట్టు పెట్టింది ఢిల్లీలో. మన ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ లిక్కర్ బిజినెస్ చేస్తారా ఎవరన్నా? సార్ కొందరు ఏమంటున్నారంటే పబ్లిక్ అంటే కవిత అరెస్ట్ కావడానికి అసలైన కారణం బీజేపీ అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం?
అసలు బీజేపీకి సంప్రీ అయ్యా పోగ ఎట్లా వస్తుంది, ఏమన్నా ఉంటే వస్తుందా? వీళ్ళు వేసి అప్రూవల్గా మారిండు, వాళ్ళు అంతా ఒప్పుకున్నారు కదా, నేరంగారు ఒప్పుకున్నారు కదా. డెఫినెట్గా కవిత అస్తం ఉన్నది, కవిత అస్తం లేకుంటే సరే, కవిత అస్తం లేదు, బీజేపీ అరెస్ట్ చేసిందంటే కోర్టులు ఉన్నాయి, కోర్టులు దేవుడు డెఫినెట్లీ టేక్ యాక్షన్. వాస్తవం సార్, మీరు చెప్పినట్టు ఒక నేరస్తునికి శిక్ష పడాలంటే చట్టానికి సాక్ష్యం కావాలంటారు, అంటే సాక్ష్యం ఏదో ఉంది కాబట్టి కవితను అరెస్ట్ చేసినంటారు. సపోజ్ సాక్ష్యం లేకున్నట్టయితే డెఫినెట్గా కోర్టులు, ఈ దేశంలో ఇంకా న్యాయం ఉన్నది, న్యాయం లేకుంటే ఈ నాయకులు ఇంకా అధ్వానంగా చేస్తున్నారు. న్యాయం ఉన్నది డెఫినెట్గా, ఆమెకు ఏం లేనట్టయితే, ఆమె ప్రమేయం లేనట్టయితే ఆమెకు డెఫినెట్గా బెయిల్ దొరుకుతుంది. ఓకే, మీరు ఇక్కడ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గెలవాలనుకుంటున్నారు, ఎందుకు? ఎందుకు? ఎందుకంటే ఏం మంచి పని, ఇంత క్లారిటీగా మీరు రాజకీయం గురించి అనుభవం ఉంది, మంచి అంటే మీరు కొంచెం సీనియర్ పర్సన్, మరి ఈ కిషన్ రెడ్డి గారు ఎందుకు గెలవాలి ఇక్కడ? ఒకటి, బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడు, పద్మారావు దానం నాగేందరు పూసల వరిల రాయక్య వాడు, నేను వాడే అంటున్నా, నా సంస్కారం నాకు. వాడు ఫస్ట్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని టీడీపీకి వచ్చాడు. టీడీపీలో గెలవంగానే రాజశేఖర్ రెడ్డి కనపడంగానే హాయ్ సార్ అనగానే రాజీనామా ఇచ్చిండు, పోటీ చేసిండు, ఓడిపోయాడు. మళ్ళా గెలిపిస్తే మళ్ళా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చాడు, గెలిచిండు. మొన్ననే కదనయ్యా బీఆర్ఎస్లో గెలిచిండు, మళ్ళా కాంగ్రెస్కి వచ్చాడు. అసలు నిత్యాను ఓడించాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డి మీకు నాకు తెలుసు 20 సంవత్సరాలు ఓడిపోయినా గెలిచినా ఒక స్టాండ్ మీద ఉన్నాడు, ఈజ్ డూయింగ్ సంథింగ్. కాబట్టి కిషన్ రెడ్డిని గెలిపించుకోవాలి. కిషన్ రెడ్డి గెలిపించుకున్నట్టయితే నేషనల్ జాతీయ స్థాయిలో ఎట్టయినా రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ కాదు, ఖర్గే కాదు, మోదీ వస్తాడు. కాబట్టి మనకు కొంచెం ఎలుపులు ఉంటుంది. ఓకే, సపోజ్ మీరు దానం నాగేందర్ని గెలిపిస్తే ఏమొస్తుంది మీకు? మీరు ఏమొస్తుంది చెప్పండి. మాకు తెలియదు సార్, ఇప్పుడు పబ్లిక్ దగ్గర వస్తున్నాం. ఇప్పుడు మనకు ఏదో కనీసం కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకెవరన్నా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఒక ఇద్దరు గెలిస్తే జాతీయ స్థాయిలో వాళ్ళకు క్యాబినెట్లో చోటు దొరికితే ఈ రాష్ట్రానికి వాళ్ళు దే కెన్ డూ సంథింగ్. ఓకే ఓకే, మీరు కాంగ్రెస్ గెలిపిస్తే మరి ఏమొస్తుంది? ఓకే, రాష్ట్రంలో కాంగ్రెస్ కేసీఆర్ మీద కోపంతో మనం వేసినాం కాంగ్రెస్కు. రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఓకే ఓకే, గుడ్ స్టార్టింగ్. ఓకే, ఆఫ్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఏమవుతుందో మనం చెప్పలేము, బట్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఒక ప్రజాస్వామ్యం అయితే ఉన్నది, ప్రజలను కలుసుకుంటుంది, ఈజ్ డూయింగ్ సంథింగ్. ఓకే సార్, ఫైనల్గా మీరు చాలా సీనియర్ కాబట్టి చాలామంది ఈరోజు ఓటు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసే ఓట్లు వేస్తున్నారు, అలాంటి వాళ్ళ కోసం మీరు మెసేజ్ ఇవ్వండి ఒకటి మీ తరఫు నుంచి. మనము డబ్బు తీసుకొని ఓటేసినట్టయితే మనం రాబోయే కాలాన వాళ్ళను ప్రశ్నించే హక్కును మనం కోల్పోతాం, కాబట్టి డబ్బు తీసుకోవద్దు. తర్వాత అందరం కూడా మనము పోలింగ్ డే నాడు పోలింగ్ స్టేషన్కి పోయి మనకు నచ్చిన వాళ్ళకి వేయండి, నేను ఎవరికి వేయమని చెప్తలేను. ఓట్ మస్ట్ కాస్ట్ యువర్ ఓట్, ఓట్ వేయండి, బయటకు రండి, ఓట్ వేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ మేడం. హాయ్ చెప్పండి మేడం. చాలామంది ఇప్పుడు ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, కనబడని ఎప్పుడు కనబడని ముఖాలు మన ఇంటికి వచ్చి అమ్మ అయ్యా అనుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్లో 3 బరిలో ఉన్నారు మేడం, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారా అనే కాదు, కానీ సెంట్రల్ అయితే బీజేపీ వస్తాయేమో అనుకుంటున్నాను. సెంట్రల్లో బీజేపీ, మరి ఇక్కడ ఇంకా తెలియదు. ఓకే, బీజేపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? బీజేపీ వస్తే ఇప్పుడు అంతా మంచిగా చేస్తుంది కదా బీజేపీ, ఏమైనా సరే బాగా డెవలప్ అయిపోయింది, మన ఇండియా కూడా డెవలప్ అయింది బాగా. ఇవి కూడా టెర్రరిస్టు అవి కూడా చాలా తగ్గిపోయినాయి కదా మోడీ గారి వల్ల, బాగా చేస్తున్నారు అనేసి మన దేశం కోసం సేఫ్టీ అవన్నీ ఉన్నాయి అనేసి, సేఫ్టీ బాగా చేస్తున్నారు అనేసి బీజేపీ వస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు మేడం, బీజేపీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం? డేంజర్ అంటే ఏం తెలియట్లేదు, ఇప్పటి వరకు చేసిన దాన్ని బట్టి ఈయన ఉన్నారు కదా, ఇప్పుడు 10 రూపీస్ ఉన్నారు కదా, అవును, దాన్ని బట్టి మంచిగా చేస్తున్నారు అనిపిస్తుంది. ఓకే మేడం, ఫైనల్గా మీ దృష్టిలో ఎన్ని సీట్లు వస్తాయనుకుంటారు? అదేం తెలియదు సీట్లు. ఓకే మేడం, చాలామంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, మీ తరఫు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. డబ్బులు మందుకు కాకుండా మనకి ఎవరు మంచిగా అన్నీ, ఇప్పుడు ఎక్కడైనా సరే వాటరు కరెంటు ఇవన్నీ మంచిగా ఎవరు ఇస్తున్నారు, అవన్నీ చూసుకొని ఎవరు మంచిగా ప్రజలకి అన్నీ చేస్తున్నారు చూసి ఓటేస్తే
మంచిది అనుకుంటాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. పేరేంటండి? హనుమంతరావు. హనుమంతరావు గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు, ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ? కాంగ్రెస్ స్కీములు బాగుంటాయి కాబట్టి దానం నాగేంద్రకి అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది. దానం నాగేంద్రకి అవకాశం ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మంచి పనులు తెలుస్తుంది కదా, ఇప్పుడు మరి పని చేస్తుంటే మనకు గెలిచి ఉండేది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీలో బాగా పనిచేసింది కాబట్టి ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మేము ఇంకా ఐదేళ్ళు ఇప్పుడు వాళ్ళకి వేసినా కూడా చేసేది ఏం లేదు. ఈ ఐదేళ్ళు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ అధికారం ఇచ్చుంటే ఇంకా మంచిగా చేస్తారన్న ఉద్దేశంతో దాన నాగేంద్ర గెలుస్తారు అని చెప్తాను. ఓకే, ఇక్కడ దానం నాగేంద్ర అంటున్నారు. సెంట్రల్లో? సెంట్రల్ బీజేపీ వస్తుంది. బీజేపీ అంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. పేరేంటి? శ్యామ్ ప్రసాద్ రెడ్డి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారండి, బీజేపీ కిషన్ రెడ్డి, ఆ కాంగ్రెస్ దానం నాగేందర్, అదే కాకుండా బీఆర్ఎస్ పద్మారావు గారు. ఎవరు గెలుస్తారు? అయితే స్టేట్లో వచ్చి కాంగ్రెస్ ప్రభావం వచ్చి అయితే దానం నాగేంద్ర రెడ్డికి కొంచెం ఫేవర్గా ఉంది. సెంట్రల్లో ఎఫెక్ట్ వచ్చి కిషన్ రెడ్డికి ఫేవర్గా ఉంది కాబట్టి మోస్ట్లీ కిషన్ రెడ్డే గెలుస్తారు అనేది పబ్లిక్ టాక్. కానీ కాంగ్రెస్ ఎఫెక్ట్ స్టేట్లో ఉండేదాని వల్ల ఏంటన్నా నాకు దానం నాగేంద్ర గారు ఏమన్నా మొగ్గు చూపే వైపు ఉన్నారనేసి పబ్లిక్ టాక్ ఉంది. బట్ ఎనీవేస్ వెయిట్ చేయాలి మనం, ఇంకా జూన్ 4th వరకు అదే అదే. ఓకే, సెంట్రల్లో ఎవరు వస్తారని చెప్తారు? సెంట్రల్ 100% బీజేపీ. బీజేపీ ఇక్కడ ఇక్కడ సికింద్రాబాద్లో? సికింద్రాబాద్ అదే డామినేషన్, దాని ఎఫెక్ట్ ఇక్కడికైతే ప్రభావం ఉంటుంది 100%. కిషన్ రెడ్డి వచ్చే ఛాన్సెస్ అయితే 99%. ఓకే ఓకే. లేదు స్టేట్ ఎఫెక్ట్ పడుతుంది అంటే దానం నాగేంద్ర గారి వచ్చే ప్రభావం చూసాము. కానీ సెంట్రల్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ ఉంది అందులో ఆయన మంత్రి. సార్ బీజేపీకి కాంగ్రెస్కి డిఫరెంట్ ఏంది సార్? బీజేపీ కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ పరిపాలించింది అప్పుడు పరిపాలన 60-70 సంవత్సరాలు పరిపాలన. అదే అప్పుడున్న పరిస్థితులకి అది ప్రభావం చూపించింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం జనాలు ఏం చేస్తున్నారు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బాగుందనేసి ఆ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. సపోర్ట్లో ఉంది. ఓకే సార్, ఫైనల్గా చాలా మంది డబ్బుకు మందుకు బానిస అవుతున్నారు, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి ఓటు వేసే వాళ్ళకు. ఓటు డబ్బుకు మందుకు బానిస అవ్వకుండా ఓటు మన హక్కు కాబట్టి భారతదేశంలో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం మానవుని యొక్క ధర్మం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. హాయ్. పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు చెప్పండి, అసలు ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, మరి ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు, అదే విధంగా కూడా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. ఎవరు గెలవబోతున్నారు? బీఆర్ఎస్. బీఆర్ఎస్ మొత్తం సీట్లు మొత్తం పడిపోయినాయి కదా మేడం ఇక్కడ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎందుకు వేస్తాం అని బీఆర్ఎస్ వస్తే బెటర్ అనిపిస్తుంది. బెటర్ ఎందుకు? బతుకమ్మ చీరలు ఇచ్చింది ఇంకా. బతుకమ్మని కాదండి, చాలా మందికి యూజ్ అని కూడా ఉంది కదా చాలా మందికి. ఓకే ఓకే ఓకే. కాంగ్రెస్ వచ్చాక చాలా మందికి బస్సులు ప్రాబ్లం, అది చాలా అయిపోయింది. బస్సులు ఫ్రీ చేసింది కదా మేడం, పాము కాంగ్రెస్ ఫ్రీ చేసిన కొట్టుకుంటున్నారు. బస్సులు ఫ్రీ చేయండి, ప్రాబ్లం సాల్వ్ చేయాలి కానీ పెట్టకూడదు కదా, సాల్వ్ చేయాలి కానీ పెట్టకూడదు కదా ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే ఓకే మేడం. సరే సెంట్రల్ ఏ పార్టీ వస్తుంది? సెంట్రల్ కూడా బీఆర్ఎస్ అనా వస్తుంది అనుకుంటా. పిఎం 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 కేసీఆర్ అవుతారా? కేసీఆర్ వస్తారు. కేసీఆర్? వా, కేసీఆర్ వీరాభిమానియా మీరు? మేబీ అనుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. నేను బీజేపీ కలిసేది అనుకుంటాను. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇక్కడ ఎలక్షన్లో అయితే మొత్తం పోటా పోటీగా కొనసాగుతుంది, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి పద్మారావు కావచ్చు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ కావచ్చు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కావచ్చు, మీరు ముగ్గురు అయితే బరిలో ఉన్నారు, ఎవరు గెలవబోతున్నారు సికింద్రాబాద్ నుంచి? నాకు తెలిసి కిషన్ రెడ్డి గెలుస్తారు అనుకుంటున్నాను. కిషన్ రెడ్డి ఎందుకన్నా? ఎందుకంటే నేను అన్ని ఫస్ట్ రీజను మోడీ అండి. మన ఇప్పుడు ఎకనామీ ఇంత మనకు గ్రోత్ ఇంట్లో ఉందా అంటే మెయిన్ రీజన్ మోడీ అండి. స్ట్రాంగ్ లేదన్నా? స్ట్రాంగ్ లేదంట అపోజిషన్. అంటే కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంది కదా ఇక్కడ? ఉందండి. ఇది ఇక్కడ జనాలు మాత్రం సెంట్రల్ కాబట్టి సో మేబీ మోడీ యాంగిల్లో చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే కిషన్ రెడ్డి గారు వస్తారని చెప్తున్నాను. ఓకే, మరి సెంటర్లో?
సెంట్రల్ బీజేపీ అండి. బీజేపీ ఎన్ని సీట్లు వస్తాయి సార్? నుంచి 350 ప్లస్ వస్తాయి అండి. 350 వాళ్ళు 370 టార్గెట్ పెట్టుకున్నారు. 330 to 350 వస్తారు. ఓకే ఓకే. మరి కిషన్ రెడ్డి గారు మీరు గెలుస్తారని చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా దానం నాగేందర్ మంచి లీడరే కదా, ఇక్కడ కనిపిస్తుంది మంచి లీడరే అండి. కాకపోతే కిషన్ రెడ్డి గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాడు కాదు, ఈయన గెలిస్తే కాలేదా? ఫండ్స్ ఎక్కువ వస్తాయి అండి, సెంట్రల్ ఫండ్స్. ఓకే, అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ఆలోచిస్తారు అనుకుంటున్నాను. బీజేపీ పార్టీ గెలుస్తారా? అది బీజేపీ అభిమానే మీరు? కంట్రీ అభిమాని అండి. ఓకే ఓకే, కంట్రీ అభిమాని కదా. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది సార్? అండి ఇప్పుడు ఇన్ని రోడ్స్ వేసారు, ఇంత డెవలప్ అయింది 10 ఇయర్స్ లో. కంపేర్ చేసుకుంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది, కరప్షన్ తగ్గింది అనుకుంటున్నా కోటి నుంచి. సో సార్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలా బాగున్నాయి కంపేర్ టు అంతకుముందు కంటే. ఈవెన్ మన ఇండియా అమెరికా మనం చెప్తే అమెరికా కూడా ఉంటుంది కొన్ని కొన్ని విషయంలో. మోడీ కూడా చాలా మంచి డిసిషన్ తీసుకున్నాడు అండి. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్లో ఉన్నప్పుడు ఇండివిజువల్గా అమెరికా సపోర్ట్ చేయకుండా కూడేళ్ళు ఉన్నాడు అమెరికా నుంచి, రష్యా నుంచి అంత డేర్ చేశారు. సో అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, అది బెటర్ బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలామంది మందుకు డబ్బుకు బానిసే ఓట్లు వేస్తున్నారు, మీ తరఫున ఒక మెసేజ్ ఇవ్వండి. చెప్పేది ఏంటంటే ఓటును అమ్ముకోకండి, ఇది మనకు 5 ఇయర్స్కు వచ్చేది మన దేశ డెవలప్మెంట్ ఆలోచించి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, నమస్తే. ఏం పేరేంటి? పద్మనాభ గారు. పద్మనాభ గారు చెప్పండి సార్, ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే 3 బరిలో ఉన్నారు, ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? ఇక్కడ పరిస్థితులు బట్టి ప్రస్తుతం ఉండే పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని నా ఊహ. కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని మీ ఊహ? అవును. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో? సెంట్రల్లో బీజేపీ వస్తుంది. ఏం సార్ అక్కడ సెంట్రల్లో బీజేపీ అంటున్నారు, ఇక్కడ కాంగ్రెస్ అంటున్నారు? అంటే పార్టీ ఒక స్టేట్ని బట్టి ఉంటుంది కదా, ఒక స్టేట్లో ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ పార్టీ ఆ విధంగానే డెవలప్ అవుతూ ఉంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాబట్టి కాంగ్రెస్లో బీఆర్ఎస్ యొక్క వాతావరణాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ డెవలప్ అవుతూ ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. పేరేంటండి? బాలు. బాలు గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, ఏదైతే మనకు కనిపిస్తుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశం మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, ఎప్పుడు కనబడని ముఖాలు ఈరోజు మన ఇంటికి వచ్చి అమ్మా అయ్యా అని బిచ్చమాడుకునే పరిస్థితి ఓట్లు అడుగుతున్నారు ఈ రాజకీయ నాయకులు. అయితే సికింద్రాబాద్ నుంచి అయితే 3 బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? అప్పుడు ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ వెళ్ళి నిజాయితీగా ఎవరైతే మన ఏరియాకి వర్క్ చేస్తారు, మంచి ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళని చూసుకుని చూజ్ చేసుకోవటం చాలా బెటరు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఓ మందు బాటిల్ ఇస్తేనో, లేకపోతే ఖర్చులకు డబ్బులు ఇస్తేనో, లేకపోతే ఒక సీఆర్నో, లేకపోతే అదనో ఇదనో తీసుకుని ఓట్లేస్తున్నారు. అవి ఏమి కాకుండా జెన్యున్ గా ఓటు అనేది వేస్తే ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. అంతే తప్ప డబ్బులు తీసేసుకుని ఏదో కొన్ని ఉచిత పథకాల కోసం, ఉచిత పథకాలు ఎలాగొస్తున్నాయి? ఒక రాష్ట్రం డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన డబ్బుల నుంచి ఉచిత పథకాలు పంచుకోండి, కానీ డెవలప్ చేయకుండా యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా చదువుకున్న వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే ఉచిత పథకాలు అని నెలకి 3,000 to 4,000 ఇస్తున్నారు, దానివల్ల ఏమిటి యూజ్? ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా సరే ముందు రాష్ట్రాన్ని కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయండి, డెవలప్ చేశాక వచ్చిన ఇన్కమ్ నుంచి మీరు పంచిపెట్టను తప్పలేదు. అలా ఇన్కమే లేకుండా వచ్చేదేమో 10 రూపాయలు అయితే 100 రూపాయలు పనిచేస్తే రేపొద్దున భవిష్యత్తులో వచ్చి యూత్ అంతా ఎక్కడ అప్పులు తీర్చాలి, ఇవన్నీ రేపు పొద్దున అన్ని పెరిగిపోతాయి. గ్యాస్ కొనాలంటే ఇప్పుడు 1,000 రూపాయలు ఉందనుకో, రేపు 10,000 ఉంటుంది, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని బతుకుతారు జనాలు? ముందు రాజకీయ నాయకులు వాళ్ళు దోసుకున్న దాని నుంచి వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళకి ఆస్తులు ఏమున్నాయో ఇస్తున్నారు కదా, ఆ ఆస్తులు మించి ఉన్నాయి గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకోమనండి, అప్పుడు అది కరెక్ట్. అంతేగాని ఓ ఇదిగో నాకు ఇదే ఎంత ఉన్నాయి అంటాడు, అటు 1,000 కోట్లు ఉంటాయి, అటు వచ్చి నాకు 100 కోట్లు కూడా లేదు, 10 కోట్లే ఉందంటాడు.
అంటాడు, ఆడు ఓకే జనాల గొర్రెలాగా నమ్ముతున్నారు. అలా కాదు, మీకు మీరే నిలబడ్డారనుకో, లేదా ఇంకో ఎత్తి ఏ రాజకీయ నాయకుడు అయినా సరే నిలబడ్డప్పుడు ఆ రాజకీయ నాయకుడు అనేవాడు నాకు 100 కోట్లు ఉంది అన్నాడు. ఆ 100 కోట్లు చట్టబద్ధంగా అటు ట్యాక్స్ ఎంత పే చేశాడు, జిఎస్టీ ఎంత పే చేశాడు, టీడీఎస్ ఎంత పే చేశాడు చూసుకోండి, అది ఓకే కరెక్ట్ అంటే ఆ పైన అయితే ఆస్తి ఏముందో అది మొత్తం గవర్నమెంట్ కి హ్యాండ్ఓవర్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్ గా ఎవడైనా అనౌన్స్ చేస్తాడు. అంతేగాని ఏమో ఎవడు తీసుకొచ్చి ఏదంటే అది ఇంకా తీసుకుంటే ఏం ఉపయోగం, దానివల్ల యూజ్ లేదు. అందుకని కరెక్ట్ గా ప్రమోట్ చేయండి, మీరు కరెక్ట్ గా చేయండి. రాజకీయ నాయకులు అంటే రాజకీయాలు అంటే డబ్బు ఉన్నవాడల్లా వచ్చి చేసేది కాదు, ప్రజాసేవ చేయాలని ఎవడైతే మనస్ఫూర్తిగా ఉంటాడో వాడు రాజకీయ నాయకుడు. డబ్బు ఉండి నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నేను సీటు 50 లక్షలు ఇటు కొనుక్కుంటా లేదా 50 కోట్లు ఇటు కొనుక్కుంటా అంటే అది రాజకీయం కాదు. అంటే మీ దృష్టిలో రాజకీయం అంటే ఒక వ్యాపారం అంటారా? వ్యాపారం 100% వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం కాకుండా చేయాలంటే గవర్నమెంట్ ఇలా చేయాలి. సెంట్రల్ గానీ ఎక్కడైనా సరే మొత్తం అందరూ కూడా ఈ స్టేట్ లో కానీ సెంట్రల్ లో కానీ ఎవరైనా సరే నా ఆస్తులు ఇగో 100 కోట్లు అన్నాడు, 100 కోట్లు దాటి ఆడికి ఆస్తులు ఏమున్నాయి అన్ని గవర్నమెంట్ తీసేసుకోండి, మొత్తం తీసేసుకుంటే అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. అంతేగాని ఓ ఇదిగో నా ఆస్తి ఇదిగో 10 కోట్లు అంటాడు, ఆడికి 1000 కోట్లు ఉంటుంది, ఎక్కడెక్కడ పాసిబుల్ అవుద్ది? జనాలు గొర్రెలు చేయటమే కదా. కరెక్ట్ గా ఆస్తులు ఏమున్నాయో అవి ఆడు ఆ నామినేషన్ వేసినప్పుడు ఏమి ఇచ్చాడో ఆడు ఆస్తుల వాల్యూ అది తీసుకుని ఉన్నది మొత్తం జాప్యం చేయండి మొత్తం అంతే. జాప్యం చేస్తేనే అలా కరెక్ట్ గా రాజకీయ నాయకులు అనే వాళ్ళు కరెక్ట్ గా వస్తారు. అంతేగాని ఎప్పుడు రాజకీయ నాయకుడు ఆడు చెప్పిందే మనం వినాలంటే ఎలా? ఇప్పుడు జనాలు కూడా తెలుసుకోవాలి కదా, ఖచ్చితంగా ఇప్పుడు పంచుతున్నాడు అంటే ఏదో ఆశిస్తున్నాడు ఖచ్చితంగా, అది చూసుకోవాలి ఖచ్చితంగా. కష్టపడి ఆ డబ్బులు పంచేస్తున్నాడు ఓకే ఓకే, ఆడు కష్టపడ్డ డబ్బులు పెడుతున్నాడు అంటే మీరు యాక్సెప్ట్ చేయండి 100%. ఓకే ఆడు ఏదో ప్రజాసేవ చేయాలనుకుంటున్నాడని మీరు యాక్సెప్ట్ చేయండి. అంతేగాని జనాల దగ్గర దోచేసి డబ్బులు పెడుతున్నాడు అంటే కరెక్ట్ కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ముందు ఆడు అనౌన్స్ చేసిన ఆస్తి కంటే ఎక్కువ ఉంటే ముందు అది తీసేయండి, జాతీయం చేయండి, అప్పుడు దేశం బాగుపడుతుంది. అంతేగాని రోజు రాజకీయాలు రాజకీయాలు అని జెండాలు వేసుకుని తిరిగేసి డబ్బులు ఖర్చు పెట్టేసి బిర్యానీలు బీర్లు ఇప్పిస్తే 100 మంది వస్తారు. ఇప్పుడు నేనే నిలబడ్డా 100 మంది బిర్యానీ ఇప్పిస్తే వస్తారు 100 మంది, డబ్బుల కోసమే కదా వచ్చింది. అడ్డా మీద కూలోళ్ళని తీసుకొచ్చేసి చెప్పిస్తారు, అంటే ఏ పార్టీకి చేయాలో ఆడికే తెలియదు, ఆ డబ్బులు తీసుకుని అంటాడు జై జై అంటాడు, అది ఉపయోగం ఏముంది? కరెక్ట్గా చేయండి. రాజకీయం అనేది యువత భవిష్యత్తు, ఆ భవిష్యత్తుని నిలబెట్టాలంటే గవర్నమెంట్ కానీ ఇప్పుడు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఏ ఒక్కరైనా సరే కరెక్ట్గా లీడ్ చేయండి. లీడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు అమెరికా ఇలాంటి దేశాలు డెవలప్ అవుతున్నాయి, మన ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? వాళ్ళకంటే ఇన్కమ్ ఏమి మనకేం తక్కువ ఏం లేదే, ఇన్కమ్ ఉంది. కానీ ఆ స్టేట్లలో వచ్చేటప్పటికి దోపిడీలు ఎక్కువైపోయినాయి. ఆ స్టేట్లో ఉన్న దోపిడీనంత అరికట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాడు 10 కోట్లు అంటున్నాడు, 10 కోట్లు అన్నది ఆడికి 100 కోట్లు ఉన్నప్పుడు ఆడికి 90 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది తీయాలి కదా, జాతీయం చేసేయండి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆడు ఎవడ ప్రతి ఒక్కడు చెప్తున్నాడు 10,000 కోట్లు ఉన్నప్పుడు కూడా వచ్చి నాకు 10 కోట్లు లేదు అప్పులు ఉన్నాయి అంటాడు, అప్పుడు అవన్నీ ఎలాగొస్తాయి? కరెక్ట్గా చేస్తే జనాలకు కూడా మేలు జరుగుతుంది. లేనోడికి ఇవ్వండి, ఉన్నోడికి ఆపండి, లేనోడికి ఇచ్చి ఉన్నోడికి ఇచ్చి అందరికి దోసుకుంటాం తప్ప ఏమీ లేదు. అది కరెక్ట్గా లీడ్ చేయండి, బాగుంటుంది. ఓకే సార్, ఫైనల్గా చాలా మంది డబ్బుకు మీరు మంచి మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి డబ్బుకు మందుకు బానిసే ఓటేస్తున్నారు, వాళ్ళ కోసం మీ తరపున ఒక మెసేజ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా డబ్బు మద్యం వీటికి బానిస అవ్వకుండా మనకి కరెక్ట్ నాయకుడు ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా ఈ ఎత్తి ఇక్కడ గెలిస్తే మనకు ఉపయోగపడతాడు, మనకి న్యాయం చేస్తాడు అన్నవాడికి ఓటేయండి. ప్రతి ఒక్కరు ఇంట్లోంచి బయటకు వచ్చి ఓటేయండి. అంతేగాని మనం ఓటేసేటప్పుడు ఏమో ఈరోజు ఆఫీస్ హాలిడే ఉంది హాయిగా పడుకుందామని చెప్పేసి ఓటేయకుండా పడుకుంటే రేపు పొద్దున వచ్చేవాడు ఎదవలే వస్తాడు. మంచివాడు ఎందుకు వస్తాడు? ఎందుకంటే పడ్డాయో ఇప్పుడు 100 ఓట్లు ఉన్నాయి, 20 ఓట్లే పడతాయి, 20 ఓట్లలో వేసిన వాళ్ళు ఏదో ఒక ఎక్కువ వేసారనుకో ఆడే వస్తాడు. మంచివాడికి వేస్తే మంచివాడు రాడు. అందుకే మీరు కరెక్ట్గా చూస్ చేసుకుని కరెక్ట్గా వేయండి. రాజకీయం అనేది మరి వరస్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచైనా రాజకీయాన్ని ఇండియాలో బతికించాలి అనుకుంటే మంచిగా ఎత్తిని సెలెక్ట్ చేసుకుని మంచిగా ఓటేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, పేరేంటండి మీ? నా పేరు రాము అండి. రాము గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, ఏదైతే మనకు కనిపిస్తుందో సికింద్రాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి కాంగ్రెస్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి దానం రాజేందర్, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు, ఎవరు గెలవబోతున్నారు? ఎవరు గెలవబోతున్నారంటే నేను చెప్పలేనండి. నేను అనుకోవటం ఏంటంటే మోడీ గారి హవా, అంటే మోడీ గారిని చూసి వేస్తారేమో అని నేను అనుకుంటున్నాను అభిప్రాయం. అలాగే నేను ఒకటే చెప్తున్నానండి, ఇవన్నీ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు ఇవన్నీ మనకు తెలియదు, కానీ
చాలా మంది చాలా పెద్ద మేధావుల్లో ఫీల్ అయిపోయి మేము నోటాకి వేస్తాం అంటుంటారు. చదువుకున్న వాళ్ళే నోటా గురించి తెలియదు, నోటా అంటే ఈ అభ్యర్థులు ఎవరు మాకు నచ్చలేదు అని వస్తుంది అని గుద్దేస్తామంటారు. కానీ ఏం జరుగుతుంది అంటే నోటా ఎప్పుడు కరెక్ట్ అంటే ఈ ఉన్న అభ్యర్థులందరినీ తీసేసి నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఈ అభ్యర్థులు ఎవరికి నచ్చలేదు, సో నోటా వీళ్ళందరినీ సస్పెండ్ చేసి కొత్త అభ్యర్థుల్ని మళ్ళీ అలా అన్నప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అభ్యర్థులు ఎవరు పనికిరారు, కొత్త అభ్యర్థులను పెడతామన్నప్పుడు నోటా కరెక్ట్. కానీ ఇప్పుడున్న సిస్టమ్ ఎలా ఉందంటే మీరు నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా సరే అభ్యర్థుల కన్నా ఈ నోటా ఓట్లన్నీ పక్కన పెట్టేసి ఆ అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు విజేతగా ప్రకటిస్తారు. సో మీ నోటా వేసిన ఓట్లు వేస్ట్, నోటాకి వేయకండి. మీకు ఇప్పుడు వేదవలో ముగ్గురు వేదవలు అనుకున్నారు అనుకోండి, తక్కువ వేదవ ఎవడో వాడికి వేయండి, మీరు తక్కువ వేదవ ఎవడో అనుకుంటున్నారో వాడికి వేయండి. అప్పుడు ఉపయోగం విచక్షణతో ఆలోచించి ఓట్లు వేయండి. ఓటు కంపల్సరీ వేయాలండి, లేకపోతే పనికి మాలిన వాళ్ళు వచ్చేసి మనల్ని పరిపాలిస్తుంటారు. సో అది నేను చెప్పదలుచుకున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మరి సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు. ఎవరు గెలవబోతున్నారు? కన్ఫర్మ్ గెలుస్తారు. ఎందుకండి? పార్టీ మారిన ఆయన కంటే ఒక కేపబిలిటీస్ కొన్ని మంచి చేసిన మంచి పనులు ఉన్నాయి. ఆయన ఎవరు వెళ్ళినా కూడా రెస్పాండ్ అయ్యి. ఎన్ని పార్టీలు మారలేదు ఇదివరకు? ఆయన స్టార్టింగ్ టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో ఉన్నారు, టీఆర్ఎస్ అంతేనా? మరి ఇక్కడ కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు కదా? ఇక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ డీట్లో ఉంది కాబట్టి మార్పు కోరుకుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాత టీఆర్ఎస్ 10 సంవత్సరాలు అబ్జర్వేషన్ చేశారు కదా, వాళ్ళకంటే కొత్తగా ఉంటుందేమో అని కొత్తదనం కోరుకున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు గెలవడానికి అసలు కారణం మార్పు, మార్పు కోరుకున్నారు. మార్పు మేము 10 సార్లు మాది ఏకనాయకత్వం ఉండదు, ఎవరైతే ప్రజలు ఏం డిసైడ్ చేస్తారో అది కావాలనుకున్నారు కాబట్టి సార్ రేవంత్ రెడ్డి గారు గెలవడం జరిగింది. గత 10 సంవత్సరాలు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వము విచ్చలవిడిగా ప్రాజెక్ట్స్ కొన్ని డెవలప్మెంట్స్ చేసింది, కొంచెం మార్పు కోరుకుంటున్నారు. నెక్స్ట్ టైం కూడా మన నెక్స్ట్ టైం టీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, లాస్ట్ 10 ఇయర్స్ జరిగిన డెవలప్మెంట్ కానీ డబుల్ డెవలప్మెంట్ ఉంటుంది. దట్స్ కేర్. మరి ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ని 10 సంవత్సరాల నుంచి సీటు తరిమేసి రేవంత్ రెడ్డిని గెలిపించింది. మరి అదే కాకుండా సెంటర్లో కూడా మరి మోడీని తీసేసి రాహుల్ గాంధీ వచ్చే ఏమైనా అవకాశం చూసుకున్నట్టయితే మంచిగా ఒక ఒప్పందము, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఒక విధానంతో పోతున్నారు. అది పోయింది అనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏముండదు సెంట్రల్, సర్వనాశనం అంతా. ఓకే సార్, ఫైనల్ గా చాలా మంది ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిస అవుతున్నారు, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. చెప్పండి, అంటే డబ్బు తీసుకొని ఓట్లు మందు తీసుకొని ఓట్లు వేస్తున్నారు వాళ్ళకి, మీరు మీ తరపు నుంచి మెసేజ్ ఏమి ఇస్తారు? ఎవరు కూడా డబ్బులు తీసుకొని కానీ ఓటు అనేది కొనుక్కోకూడదు. మనం మన నాయకత్వాన్ని మనం కొనుక్కున్నట్టయితే మన ముందున్న భవిష్యత్తుకి మంచి తొలిమెట్ అవుతుంది. ఖచ్చితంగా డబ్బులు చూసి చేసి ఓటు వేయకండి. ఖచ్చితంగా ఎవరు మంచి నాయకుడు, తను చేసిన బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఏమి హామీలు ఇచ్చిండు, హామీల ప్రకారం ప్రొసీడ్ అయినా లేదా, మనం వెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అవ్వా, ఆ కెపబిలిటీ ఉన్న లక్షణాలు చూసుకొని నాయకుడికి మాత్రమే ఓటు వేయండి. ఓట్ ఫర్ ఈజ్ ఏ వర్డ్ వాట్. ఓకే సార్, థ్యాంక్ యూ. పేరేంటన్నా? గంగారావు. చెప్పండి, ఎలక్షన్లో మొత్తం హడావిడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు. ఎవరు ఎవరు గెలుపుతారు? కిషన్ రెడ్డి. ఎందుకన్నా? అదే పాత మనిషి, బీజేపీ క్యాండిడేట్ పైన మోడీ. బస్సు ఫ్రీ చేసినంత కోపంతో అంటున్నారా? బస్సు కాదు, దానికి సంబంధం లేదు. స్టేట్ సెంట్రల్ చాలా సంబంధం ఉంటుందా? సంబంధం ఉండదు. పక్క అదే చెన్నై పక్క వస్తుంది. ఓల్డ్ సిటీలో మాది వస్తుంది. ఎక్కడ? ఓల్డ్ సిటీలో. ఓల్డ్ సిటీ పక్క. మల్కాజ్గిరి. మల్కాజ్గిరి అది అదే బీజేపీ వస్తారు. విఠల్ రాజ్ అంత చెప్తున్నాం.
అమెరికా దగ్గర మిచ్చబడతాను వస్తుంది సార్ సార్ అని వస్తుంది. ఇప్పుడు అమెరికానే ఇండియా వైపు చూస్తుంది, అది గొప్పతనం కాదా? గొప్పతనం కాదా కదా. డెవలప్మెంట్ అయితే అంటారు, డెవలప్మెంట్ అయితే అంటారు. అయింది. మరి రాహుల్ గాంధీ ఎందుకు గరిబీ హటావు అంటున్నారు? ఆయన 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 ఎస్పీ జైలుకి రాదు, ఆయన ఏం చేస్తారు? ఆయన ఏంటంటే ఆలోచన చేసి ఆలోచన చేసి ఒకటి 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 మాట్లాడతారు. మోడీ డైరెక్ట్ ఏ పేపర్ లేకుంటే ఎట్లా మాట్లాడాలో అన్నదే ఉంటుంది కదా, ఆయనకైతే నాలుగు చెప్తారు. ఇప్పుడు చాలా మంది అన్న మనం చూస్తున్నాము ఎలక్షన్ వచ్చేసరికి పార్టీలు చంపి జలం చేస్తున్నారు, వీళ్ళపై మీ అభిప్రాయం? అసలు వాళ్ళు బుద్ధి లేదా కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినా డీనా నాగేంద్ర అన్న ఏం చేసినా తెలుసా, ఫస్ట్ ప్యారిస్లో ఉండే తర్వాత దొరకలేదు టీఆర్ఎస్లో, ఐదు తెలంగాణ ఐదు టీఆర్ఎస్లో పోయింది, మళ్ళా చంపైన ఇంత మోడీ కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు టికెట్ వేయలేదంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నుంచి కా ఇచ్చినాడు ఆసిఫ్ల గడికి, అప్పుడు గెలిచినాడు, మళ్ళా తెల్లారి కాంగ్రెస్లో పోయి ఇట్లా వస్తున్నాయి. ఏం చెప్తారు వాళ్ళు ఏంటంటే తెలుసా, పబ్లిక్ గురించి ఏం రాదు, వాళ్ళు సొంతము చేసుకోవాలా సంపాదించాలని పోతారు. ఒక్క పార్టీలో ఉండి సరే ఏదంటే నా గొప్పతనం నా గొప్పతనం కాదు, పార్టీ గురించి పని చేసేది పార్టీలో ఉంటుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలవబోతున్నారు కదా, ఈ తెలంగాణలో టోటల్ 17 సీట్లు ఉన్నాయి అన్న ఎంపీసీ స్థానాలు, ఎన్ని గెలవబోతున్నాయి ఇక్కడ? ఐదు ఆరైతే పక్కన. ఓకే, ఐదు ఆరైతే పక్క. ఎందుకంటే మేము గొప్పతనం చూస్తాం కానీ ఐదు ఆరైతే పక్క అవుతుంది. 17 లక్షలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ సార్. పేరేంటి మీ? మనోహర్ నవీన్ కుమార్ అండి. మనోహర్ గారు చెప్పండి, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాకుండా టోటల్ దేశం మొత్తం ఎలక్షన్ల హడావిడి, ఎంపీ ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం ఏదైతే సికింద్రాబాద్ నుంచి బీజేపీ కిషన్ రెడ్డి గారు, కాంగ్రెస్ దానం నాగేంద్ర గారు, అదే కాకుండా బీఆర్ఎస్ పద్మారావు గారు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు ఎవరికి వెళ్ళబోతున్నారు? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి ఎందుకండి? ఎందుకంటే ఆయన ఇంతకుముందు కిషన్ రెడ్డి నియోజకవర్గంలో ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేగా అంబేర్పేట నుంచి ఎమ్మెల్యేగా ఫస్ట్ ఎంపీ చేశారు. ఓకే. దాని తర్వాత డైరెక్ట్ హోమ్ కేంద్ర ఎంపీగా చేశారు. అవును. సరే, ఓడిపోయి తర్వాత నెక్స్ట్ మళ్ళీ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా చేసి కేంద్ర హోమ్ మినిస్టర్గా కేంద్రంలో పదవి మంత్రి తీసుకున్నారు. ఓకే. కాబట్టి ఆయనకి అక్కడ మంచి గ్రిప్ ఉన్నది. ఓకే ఓకే. ఆయన మళ్ళీ రావచ్చు, వస్తారు కూడా. పద్మారావు గారు కూడా మంచి వ్యక్తి అంటున్నారు కదా? చాలా మంచి వ్యక్తి. ఆయన అంత మంచి వ్యక్తి రాజకీయాల్లో అంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గుడిసెకి ప్రతి ఒక్క గణపతి పద్మారావు గారు అంటే చాలా అభిమానం. ఇప్పుడు ఆయన ఓడిపోతారా? ఆయనకి అక్కడ గెలిచే సత్తా ఉంది కానీ కానీ అక్కడ కిషన్ రెడ్డి మంచి ఫౌండేషన్. ఫౌండేషన్ అంటే ఇప్పుడు పద్మారావు ఓడిపోవడానికి కారణం కిషన్ రెడ్డి లేకపోతే కేసీఆర్? పార్టీ పార్టీ పరంగా అయిపోయింది. అంటే బీఆర్ఎస్ కి పాపం ఆయన పునాది కార్పొరేటర్ నుంచి ఈరోజు స్పీకర్ గా కూడా పనిచేశారు పద్మారావు గారు. నాకు తెలిసినప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నా కార్పొరేటర్ యాజ్ ఏ కార్పొరేటర్ తెలంగాణ ఫౌండేషన్. దాని తర్వాత నుంచి ఆయన స్పీకర్ గా కూడా చేసారు, ఎమ్మెల్యేగా చేసారు, మినిస్టర్ చేసారు, మళ్ళీ ఇప్పుడు ఆయన పార్టీ బలోపేతం కావడానికి ఈరోజు కేసీఆర్ గారు బస్సు యాత్ర చేస్తున్నారు. ఆ బస్సు యాత్రపై మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, మళ్ళీ అదే మొన్న ఈయన అంటారు ఆయన 2000 ఇస్తాను, 4000 ఇస్తాను, 4000 ఇస్తాను, 4000 ఇస్తాను అంటారు, ఆయన రక్షిస్తాను కుటుంబం గారు ఇస్తాను. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ని బ్లేమ్. ఇప్పుడు ఇన్ని రోజులు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒకసారి కూడా బయటికి రాలేదు. అవును. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి డోర్లేసి రేవంత్ రెడ్డి కడిగి పారేస్తుంటే అప్పుడు కూడా బయటికి రాలేదు. మరి ఇప్పుడు బస్సు యాత్ర పెట్టి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అది కుదరదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కవిత లోపల ఉన్నారు, ఇవి అరెస్ట్ అయిపోయింది, ఒకటి బయట ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. మళ్ళీ కస్టడీ అడుగుతూనే ఉంది, పోదు కస్టడీ తీసుకుంటూనే ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ని కూడా తీసుకున్నారు లోపల, కానీ ఏం లాభం? కాకపోతే ఏంటంటే ఇదంతా ఈ రాజకీయం అనేది ఏంటంటే కాంగ్రెస్ గెలవాలి, తరణ గెలవాలని అనుకున్నాం, మనసులో అనుకున్నాము, అది నెరవేరింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గెలిచారంటే కేసీఆర్ని ఓడగొట్టి గెలిచినా లేకపోతే కాదు? కేసీఆర్ని అంటే చాలామంది నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఇక్కడ కేసీఆర్ని ఓడగొట్టడానికి రేవంత్ రెడ్డి గెలిచారా లేకపోతే వినండి లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి రేవంత్ రెడ్డి గెలిచారా? లేదు లేదు, ఆయనకున్న టాకింగ్ పవర్ వల్ల ఆయన ఒక మాట ఒక పద్ధతి ఒక గుణము ఒక దయ ఆయన అన్ని అన్ని గుణాల్లో ఉన్న వ్యక్తి. ఓకే. ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వచ్చిన ఓకే
అంటే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. మరి అదే సెంటర్లో ఎవరు గెలుస్తారు? సెంటర్లో రావాలంటే మళ్ళీ మోడీ వస్తారని నేను అనుకుంటున్నాను. అంతేనా? అంటే రాహుల్ గాంధీ గారికి ఛాన్సెస్ 50-50 ఉన్నాయి. ఎందుకు ఎందుకంటున్నారు అలా? ఇప్పుడు తెలంగాణలో మనం ఒక నిమిషం సార్, తెలంగాణలో కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయనను కూడా తరిమేసి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అలాగే సెంటర్లో కూడా మరి 10 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్న మోడీకి తరిమేసి రాహుల్ గాంధీకి అవకాశం వచ్చేయమన్న అవకాశాలు ఉన్నాయా? 75% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 75-80% ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మన దగ్గర సీట్స్ అన్ని మెజారిటీ సీట్స్ అన్ని ఎంపీ సీట్లు అన్ని మొత్తం బీజేపీకి ఉన్నాయి. ఎందుకంటే మీ సర్వే ఎట్లా చేస్తున్నారు? మాకు కూడా కొంచెం సర్వే అండి. నేను 1999 పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాను టీడీపీ తరఫున. ఏంటిరా ఇక్కడ మన విజయ రామారావు ఎమ్మెల్యే పీఆర్కి అంటి ఆయన ఆ రోజుల్లోనే నేను పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాను. అప్పటి నుంచి నాకు ఎలక్షన్ ఏజ్ 42 ఇయర్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ఫలితాలు ఏంటంటే కాంగ్రెస్కి అయితే మెజారిటీ వస్తుంది. సార్ ఫైనల్గా మీరు చెప్పండి, చాలామంది ఓటేసేటప్పుడు డబ్బుకు మందుకు ఓట్లేస్తూ చూసి ఓట్లేస్తున్నారు, అలాంటి వాళ్ళ కోసం మీరు మెసేజ్ ఇవ్వండి మీ తరఫున. ఒకటి నేను చెప్పేది చూడాలంటే ఈరోజు మందు డబ్బు ఇవన్నీ తీసుకొని వాళ్ళకి ఓటేస్తే రేపు పొద్దున వాడు మనకు పని చేయడు. మనం పని చేయాలంటే ఓటేయాలి, పైసలు తీసుకోవద్దు, మందు తీసుకోవద్దు, బిర్యానీ తినదు. ఓటేయాలి, పని చేయించుకోవాలి. పని చేయనప్పుడు చొక్కా పట్టుకొని కూర్చొని నిలబెట్టి పని చేసుకోవాలి. యాజ్ ఏ కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ఎవరైనా కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. నమస్తే అన్న. హలో, చెప్పండి. పేరేంటన్నా? రహీమ్ భాయ్. రహీమ్ భాయ్, చెప్పండి అన్న, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది ఏదైతే మనం చూస్తున్నామో, మొత్తం దేశం మొత్తం ఎంపీ ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మరి సికింద్రాబాద్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు నిలబడుతున్నారు. మరి ముగ్గురు ఎవరు గెలవబెట్టున్నారు? దానం నాగేందర్. ఎందుకన్నా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ఇక మంచి పనులు చేస్తుందని మా నమ్మకం. అందుకోసం కాంగ్రెస్ గెలిపించుకుంటాం. కాంగ్రెస్ గెలుచుకుందాం. ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అసలైన కారణాలు ఏంటి? ఏం లేదు, మంచి వాళ్ళ స్కీమ్లు బాగా వస్తున్నాయి. బస్సు ఫ్రీ ఇచ్చిన, బస్సు ఫ్రీ సక్సెస్ఫుల్ పథకం అంటారా? గ్యాస్ జుట్టులు పట్టుకొని కొట్టుకుంటున్నారు కదా, అది వెయ్యాలి, బస్సులు వెయ్యాలి. సరిపోతలేమో కానీ మంచిగా ఉంది. మంచిగా ఉంది. గ్యాస్ ఒకటి కావాలి, మనం ఇంకా ఇల్లు కట్టుకొని 5 లక్షలు కావాలి. ఈ పథకాల కోసం మేము దానం నాగారిని గెలుచుకున్నాం. సరే, ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది, సెంటర్లో ఏదో వస్తుంది? సెంటర్ కాంగ్రెస్ కావాలి, ఏదో వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. పేరేంటి? హేమంత్. హేమంత్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది ఏదైతే మనం కనిపిస్తుందో, ఎప్పుడు కనపడని ముఖాలు మన ఈరోజు వచ్చి మన ఇంటికి వచ్చి అమ్మ అయ్యా ఓట్లేయండి అమ్మ అడుగుతున్నారు, బిచ్చం అడిగినట్టు. మరి అలాంటి ఇక్కడ ముగ్గురు అయితే బరిలో ఉన్నారు, సికింద్రాబాద్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు. ఎవరు ఎవరు గెలవబోతుంది ముగ్గురులో? వస్తారని చెప్తున్నారు, సెంట్రల్ లేదు వస్తుంది మరి? సెంట్రల్లోనే మాకు ఎట్లయినా పిఎంఎం అంటే మోదీ, నరేంద్ర మోదీ. ఎందుకన్నా బీజేపీ? మాకు ఇష్టం అది సార్. సార్ అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం? ఏదో వాళ్ళది స్పీచ్ మాట్లాడితే మాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. ఎవరు స్పీచ్? మన పిఎం మోదీ గారు. ఇషన్ పిఎం మోదీ అభిమానే? ఓకే అన్న, చెప్పండి. సరే, ఓకే, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మీ అభిమానం మీ దగ్గర ఉంటుంది, కానీ చాలామంది ఇక్కడ అంటున్నారు ఏదంటే మాకేమనిపిస్తుందంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని 2 సంవత్సరాలు అంటే 2 సార్లు అవకాశం ఇచ్చినట్టు, 3వ సారి తరిమేసి రేవంత్ రెడ్డిని ఇక్కడ అవకాశం ఇచ్చారు. మరి అదే సెంట్రల్లో కూడా 2 సార్లు మోడీని అవకాశం ఇచ్చారు, 3వ సారి ఆయనను తరిమేసి రాహుల్ గాంధీని అవకాశం ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అన్న అన్న నమస్తే. అన్న మీరు చెప్పండి అన్న, ఏం పేరన్నా? రాజ్కుమార్. రాజ్కుమార్ అన్న చెప్పండి, సికింద్రాబాద్ నుంచి ఎవరికి వెళ్ళబోతున్నారు?
అన్న బోలో అన్న సికింద్రాబాద్ సార్ కోన్ జీతే అన్న సికింద్రాబాద్ సార్ అవి బీజేపీ పార్టీ సార్ కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సార్ దానం నాగేందర్ అది బీఆర్ఎస్ పార్టీ సార్ పద్మారావు గారు కోన్ జీతే కిషన్ రెడ్డి క్యూ అన్న క్యూ నరేంద్ర మోడీ ఆయన బౌత్ లో క్యాబ్ అన్న ఏ కేవలం హిందూ కా పార్టీ ఎవరికి బోర్ యాప్ కే బాప్ క్యాప్ కా కుచ్ నహీ హై మొహబ్బత్ హిందూ కోయి కుచ్ నహీ హై ముస్లిం కోయి కుచ్ నహీ హై బోల్నే వాలా హర్ ఆద్మీ బోల్తే ఐసా హాన్ ఐసా కుచ్ భీ నహీ హై హాన్ హాన్ జో జో గలత్ జో కామ్ అచ్చా కరేగా ఉస్కే ఉస్కే పీచే గలత్ కర్నే వాలా నామ్ ఉస్కో బోలేగా హాన్ యే అచ్చా కర్ రహా ఉస్కో యే హిందూ కర్ రహా యే ముస్లిం కర్ రహా యే ఐసా కుచ్ భీ నహీ హాన్ కేసీఆర్ క్యా బోల్ రహే దొంగా బోల్ కే బోల్ రహే ఇస్కో చోర్ కిస్కో మోడీ కో దొంగా తో జనతా మాలూమ్ హోగా దొంగా కోన్ చోర్ బోల్కే పిఎం కు ఐసా కుచ్ భీ నహీ హై అభీ భీ డెవలప్మెంట్ నహీ హువా కదే పాకిస్తాన్ కే పీచే హై కదే భారత్ దేశ్ పాకిస్తాన్ కా పీచే ఆ పాకిస్తాన్ కే పీచే కౌన్ బోలే రేవంత్ రెడ్డి బోల్ రహే రేవంత్ రెడ్డి తుమ్కో యే భీ మాలూమ్ నహీ హై యే ఇండియా కా ఆద్మీ అగర్ సుసు కర్ లేగా తో పాకిస్తాన్ పూరా చలా జాయేగా కహాన్ కీ మాలూమ్ నహీ హై సుసు కర్ లేగా తో కౌన్ అన్న తెలుగులో చెప్పండి మాకు అర్థం కాదు ఏమన్నారు అర్థం కాలేదు అంటే నాకు తెలుదు మనం ఉచ్చకొస్తే లైట్ చేసుకోవాలి మీరు ఇక్కడ తెలుగులో చెప్తున్నారు ఏమంటే ఇక్కడ పాకిస్తాన్ ఇక్కడ మన హిందూ వాళ్ళు ఉచ్చ పోతే పాకిస్తాన్ వెళ్ళిపోవాలంటే హిందీలో చెప్తున్నారు వాళ్ళు హిందీ హిందీలో చెప్తున్నారు ఏమంటారు తెలుసా మనం ఇక్కడ ఉచ్చ పోతే పాకిస్తాన్ లేచిపోవాలి అంటున్నారు లేచిపోవాలంటున్నారా అట్లా హిందుస్థాన్ వేసా పాకిస్తాన్ క్యా పాకిస్తాన్ కూర్చుని పాకిస్తాన్ ఇండియాగా కూర్చుని ఇండియా ఇండియా చెప్తా నరేంద్ర మోదీ చెప్తా నరేంద్ర మోదీ పైసె దారు ఓట్ డాల ఆప్ క్యా బోల్తే ఉస్కో బారే దారు పైసా కా బారే మే బోలే తో దేఖో ఆద్మీ బోల్తా బోల్నే వాలా బహుత్ కుచ్ బోల్తా హై మగర్ క్యా హమ్ లోగ్ కుచ్ ఉస్మే బోల్ నహీ సక్తే బోల్నే వాలా బోల్నే దో లేకిన్ కర్నే వాలా కౌన్ హై కర్నే వాలా నరేంద్ర మోదీ హై ఓకే ఓకే యహాన్ పే జైసే రాజా సింగ్ అప్నా హై రాజా సింగ్ హాన్ రాజా సింగ్ కే ఫ్యాన్స్ రాజా సింగ్ కా ఫ్యాన్ హై